సార్, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆయన నేను గెలిస్తే 4,000 రూపాయలు చేస్తా అని 3 నెలలు ముందుగానే చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆ 3,000 ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు. ఈ వయసుకు వచ్చేపాటికి కష్టపడి పడి 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 ఉంటారు, మీకు ఈ రోజున ఈ సాయం అనేది కొంచెం ఉపయోగపడి బాగా ఉపయోగపడుద్దండి మాకు ఈ సాయము బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది మాకు ఈ వయసులో. మాకు ఆయన ఎప్పుడు ఉండటం, మాట మీద నిలబడే వ్యక్తి ఉండటం చాలా అవసరం. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రాజధానిని బయటికి లాగాలంటే ఆయన ఒక్కడ వల్లే అవుద్ది, వేరే వాళ్ళ కావటం చాలా అసంభవమైన మాట. ఆయన మాత్రం నెంబర్ 1 క్వాలిటీ మనిషి, అంత ఏజ్డ్ అయినా సరే చాలా పోరాడుతున్నాడు. పోరాడే గతంలో ఎప్పుడైనా చూసారా సార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్లు పంచడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుడు అయ్యుండి ఇళ్ళ దాకెళ్ళి ఆయన శ్రమ అనుకోకుండా చాలా భవితవ్యానికి చాలా భావి భవితవ్యానికి ఆయన ఉండటం పునాది రాళ్ళు అండి. ఉద్యోగ అవకాశాలు మెగా డిఎస్సి మీద సంతకం కానివ్వండి లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం. అవునండి, వాటి కోసమే కదా మా ఆశ కూడా, మా పిల్లలు కూడా అదిగోండి చదువుకొని మా పిల్లల కోసం మా కోసం మేము ఆశ పడుతున్నాం అండి. మా బిడ్డలు బాగుంటే భవిష్యత్తు బాగుండాలని ఉద్యోగ అవకాశాలు అదేనండి మా ఆశ. ఉద్యోగాలు మా ఆశ కూడా అదే, మా బిడ్డల కోసం మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మేము ఆశ పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మా అమ్మలక్కల ఆశీర్వాదాలు లేకపోతే మా అమ్మతాతల ప్రేమాభిమానాలు ఏమైనా అన్నీ అబద్ధాలండి. అవన్నీ మాపు అట్రాక్షన్ సార్, అవన్నీ మాపు అట్రాక్షన్. సమాజంలో వాళ్ళు గమనించారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఓటర్స్ పిచ్చోళ్ళు కాదు. ఆయన పలుకులకి ఎంతవరకంటే ఇంత స్వేచ్ఛగా మాట్లాడటానికి మాకు అవకాశాలు లేవు సార్. ఎందుకంటే ఎవరన్నా ఇట్లా మాట్లాడతంటే తొందరగా ఈ పెన్షన్ ఆపేయండి, ఇది ఆపేయండి, అది ఇది అని చేసేవాళ్ళు సార్. చేసినవి కూడా సంఘటనలు ఉన్నాయి. అందుకని మేము ఇప్పుడు ప్యూర్గా బయటపడి మేము బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా కావాలని సైలెంట్ గా గెలిపించుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మాత్రం ఉన్న దగ్గ మనిషి రాష్ట్రానికి. ఆయన తప్పితే వేరే వాళ్ళ కాదు సార్. అలాగే మీకు మహిళలకి బస్సు ప్రయాణం ఉచితంగా కానీ లేకపోతే 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అని కానీ ఇవన్నీ ఆయన చేయగలరంటారా? చేస్తారండి, అన్నమాట నిలబెట్టుకుంటారు, అన్నమాట మీద ఉంటారు, అన్ని చేస్తారు. మాకు సంతోషంగా ఉంది. సో ఈ పెన్షన్ కూడా మీకు ఉపయోగపడి చాలా ఉపయోగపడిద్దండి. రాష్ట్రం బాగుంటుంది, చాలా బాగుంటది. మన క్యాపిటల్ అమరావతి అని చెప్పుకోవడానికి ఇంకా ధైర్యంగా అసలు పూర్తిగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. 100కి 100 పార్లు 100%. ఇక ఎప్పటికి జీవితంలో మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు సార్. అమరావతి మాత్రం శిరస్థాయిగా ఉండటానికి 100 అవకాశాలు. మాకు అదే సంతోషం. చంద్రబాబు నాయుడు అంటే నాయకుడే ఉండాలంటే ఉండాలి ఉండాలి ఉండాలి. కొన్ని తపాలు కాదు సార్, ఎప్పటికీ ఉండటం అవసరం. ఆయన జీవితాంతం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండటం ఈ రాష్ట్రానికి అవసరం అని మేము పదే పదే చెప్పడం జరుగుతుంది. కానీ పదే అంటే ఆయన ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, 11 సీట్లు వచ్చిన పర్వాలేదు నాకు హోదా ఇవ్వండి అని అడుగుతున్నా. అడుగుది ఉపయోగం ఏముంది నీకు? 151 సీట్ ఇస్తే ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు కరెక్టేనండి. నీకు 151 గెలిపించినప్పుడు నువ్వేం చేసావు? ఏం చేసావు? ప్రజలకి పక్కాగా తెలుసు సార్, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇవాళ లోగడక మళ్ళీ అంతా ఎడ్యుకేటెడ్ అయ్యారు. బాగుంటుందండి, చాలా బాగుంటది. మాకు చాలా సంతోషంగా ఉంది.